ఈరోజు దీక్ష కార్యక్రమం అన్నది చేపట్టడం జరిగింది. ఎందుకు ఈ దీక్ష కార్యక్రమం అన్నది చేస్తున్నామంటే, ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోవడం, మహిళలు ఆత్మహత్య చేసుకోవడం, మహిళల్ని మానభంగాలు చేయడం, ఇలాగ అనేకమే జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో నిరంతరం ఇవే జరుగుతుంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే వరుసగా మహిళలకి అన్యాయం జరుగుతున్నప్పుడు, హత్యలు జరుగుతున్నప్పుడు మీరేం చేయాలి? కేసీఆర్ కూచుని ఈ రాష్ట్రంలో మహిళలు ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి, మానభంగాలు ఎక్కువైపోయినాయి, దీనికి ఏం చేయాలి, మహిళలకు ఏ రకంగా రక్షణ ఇవ్వాలి అన్న దాని మీద మీరు మీటింగ్ పెట్టి జాగ్రత్తలు తీసుకుని సేఫ్టీ అన్నది ఇవ్వాలి. మీరు ముఖ్యమంత్రిగా షీటీంలున్నా పోలీసులున్నా మహిళలకి ఏమీ రక్షణ కుదరట్లేదు, ఇవ్వట్లేదు. కానీ మీరు మహిళల గురించి పట్టించుకోకుండా సిసోడియా గురించి మాత్రం మీరు చాలా బాధపడుతున్నారు. ఈడీ ఎందుకు వస్తున్నాడు, సిబిఐ ఎందుకు వస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తుందని మీరు ఈ భారతదేశంలో ఉన్న కొన్ని పార్టీ లీడర్లతో కలిసి మీరు సిసోడియా గురించి, అరెస్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది, లెటర్లు ఇవ్వడం జరుగుతుంది, ప్రధానమంత్రి గారిని తిట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి మర్చిపోయి ఒక లిక్కర్ స్కామ్లోకి అరెస్ట్ అయిన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏ రకమైన గౌరవం మీరు ఇస్తున్నారో ఆలోచించండి ప్రజల్లారా. ఎందుకు సిసోడియా గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు సిసోడియా గురించి బాధపడుతున్నారంటే, తమరు కూతురు లిక్కర్ స్కామ్లో ఉంది కాబట్టి మీ బిడ్డకి అన్యాయం జరుగుతుందో, మీ బిడ్డని బొక్కలో వేస్తారో, అరెస్ట్ చేస్తారో అన్న భయంతో సిసోడియాని ముందు తీసుకొచ్చి ఎలానే తప్పించడానికి మీరు వేసే పాచికలు, మీరు ఆడే నాటకం ఇదని చాలా స్పష్టం అవుతుంది. కేసీఆర్ ఇవాళ తెలంగాణలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆడబిడ్డలకి గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆడబిడ్డలకు చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి బిడ్డలారా, నా అక్క చెల్లెళ్ళారా. కొన్ని ర్యాగింగ్ల వల్ల మీ ఒక కులాన్ని ద్వేషించో, అనరాని మిమ్మల్ని మాట్లాడో, మిమ్మల్ని వేధిస్తున్న మనుషుల్ని, రాక్షసుల్ని, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు సూసైడ్ చేసుకుంటున్నారు. నిజంగా బాధాకరంగా ఉంది. సైనికుడు దేశాన్ని కాపాడుతాడు, డాక్టరు ప్రాణాల్ని, దేహాన్ని కాపాడతారు. అంటే ఇద్దరు దేశ ప్రజల కోసం పాటుపడతారు, దేశ ప్రజల్ని కాపాడతారు. అలాంటిది ఒక ఆడబిడ్డ నేను డాక్టర్ చదువుతానని మీ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళకి ఆర్థికంగా డబ్బుందా లేదా, ఒక డాక్టర్ అంటే ఎంత ఖర్చుతో కూడిందో మీ అందరికీ తెలుసు. అంత ఖర్చుతో కూడిందైనా నా బిడ్డలు అడిగారు, డాక్టర్ చదువుతా అన్నారు కాబట్టి నా తల తాకట్టు పెట్టానా, నాకున్న భూమి అమ్మైనా నా బిడ్డను చదివిస్తానని ఆ తల్లి తండ్రులు ఎంత కష్టపడైనా ఆ బిడ్డని డాక్టర్ చదివిస్తున్నారు. కానీ ఆడబిడ్డలు ఎవడో ఒక రాక్షసుడు అన్న మాటలకో మీరు జస్ట్ సెకండ్స్లో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది బాధాకరం. ఇలా యువకులు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటే ఈ దేశం అయిపోయి ఏమైపోతుందో ఒక్క నిమిషం ఆలోచించండి యువకులారా, నేను ఆలోచిస్తున్నాను. ఇవాళ కేసీఆర్ తన లిక్కర్ మీద తాపత్రయం ఉంది. వీధి వీధికి లిక్కర్లు షాపులు, బెల్ట్ షాపులు, అధికారుల్ని బాగా అమ్మించండి, ప్రజలు బాగా తాగండి, ప్రజలు బాగా చావండి అని కేసీఆర్ తాపత్రయపడుతున్నాడు. యువకులకి
డ్రగ్స్ బాగా అమ్మండి, యువకులు సర్వనాశనం అయిపోవాలి అని యువకులకి, అంటే ఈయనకి లెక్కలు అమ్ముడుపోవాలి, డ్రగ్స్ అమ్ముడుపోవాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి. కేసీఆర్ నువ్వు నరరూప రాక్షసుడివి, ఒక బాధ్యత ఉన్న ముఖ్యమంత్రిలా నీకు వ్యవహరించట్లేదు. ఇవాళ ఈ అమ్మాయి చనిపోతే నువ్వు వాళ్ళకి ఏం న్యాయం చేస్తావని ఈ సభ సందర్భంగా నేను అడుగుతాను మిస్టర్ కేసీఆర్. సిగ్గుందా నీకో నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ప్రజల్లారా, కేసీఆర్ ఓటు వేసిన పాపానికి ఈ రాష్ట్రం ఎలా ఉందంటే చావుల రాష్ట్రంగా అయింది, ఒక శాపంగా మారింది. అంటే ఇదే జరుగుతుంది, దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడతలేదు, కంటిన్యూస్గా. ఇవాళ ప్రీతికి జరిగింది, ఇంకొకటి జరుగుతుంది, మరి దీన్ని ఏ రకంగా ఆపాలి? ఇవాళ నీకు హెచ్చరిస్తున్నావు కేసీఆర్, ఈ యొక్క ఆడబిడ్డలకి నువ్వు న్యాయం చేస్తావా చేయవా? ఒక ఎస్టీ బిడ్డ, ఆ బిడ్డకి నువ్వు ఏం చేస్తావు న్యాయం? ఆ కుటుంబం ఇవాళ ఏడుస్తుంది. అంటే ఈ మతవాగుడు వల్ల, డ్రగ్స్ వల్ల కొంతమంది రాక్షసుల మైండ్ సెట్ పూర్తిగా నాశనం అయిపోయి వాళ్ళ మాట్లాడే మాటలు అతి భయంకరంగా ఉంటాయి. ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామంటే కంప్లైంట్ తీసుకోరు, ఏంటని అడుగుతాయి, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంటారు, సాక్ష్యాలు తారుమారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ నీ మంత్రి వర్గంలో ఉన్న వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బంధువులే దీనికి పాల్పడుతున్నారు. మరి దీనికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? నువ్వు మందు మీద కాన్సన్ట్రేట్ చేసి మాని ఆడబిడ్డలకి నువ్వు న్యాయం చేస్తావా చేయవా అని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను కేసీఆర్. నీకు ఒక మహిళగా నేను అడుగుతున్నాను. నేను ఇవాళ మా అధ్యక్షులు వారు, మహిళలు అందరూ, మా నాయకులు ఇవాళ దీక్షలో కూర్చుంటున్నాం. అందుకే ఇవాళ చెప్తున్నాను, ఈ కేసీఆర్ని మన ఓటేసిన పాపానికి మనకి మరణ శిక్ష వేస్తున్నాడు. ప్రజల్లారా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ చావులు ఆగదు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది, ప్రతి ఇష్యూ మీద కొట్లాడడానికి సిద్ధమైంది. అందుకే ఈ యొక్క విషయం నుంచి అమ్మాయికి జరిగిన అన్యాయం, అమ్మాయి చనిపోయింది, ఇక మిగతా ఆడబిడ్డలు చావకూడదు, ఈ చావులు ఆపాలని మేము కేసీఆర్కి మేము చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. ప్రతి ఇష్యూ మీద కొట్లాడడానికి మేము సిద్ధం అయిపోయాం. నిన్ను విడిచిపెట్టేది లేదు కేసీఆర్, నిన్ను గద్దె దింపే వరకు భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి.